ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి తర్వాత ఈ పని చేసిన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణేమో. సక్సెస్ ఫెయిల్యూర్ ఇండస్ట్రీలో చాలా కామన్, కానీ ఫెయిలియర్ ని అంతే హుందాగా స్వీకరించటం, ఎస్ మా వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ మేమింత పరిహారం ఇవ్వదలుచుకున్నాం అని చెప్పటం ఎంతో గట్స్ తో కూడుకున్న విషయం ఇది. అంతే హుందాగా మెగాస్టార్ కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ పనిని చేశాడు. సంక్రాంతి కానుకగా బోయపాటి సీను దర్శకత్వంలో తాను చేసిన వినయ విధేయ రామ ఆశించినంత స్థాయి విజయం సాధించలేకపోగా డిస్ట్రిబ్యూటర్లకి నష్టాన్ని మిగిల్చిన మాట వాస్తవమే. అయితే ఇందుకు సంబంధించి పబ్లిక్ అపాలజీ లెటర్ ని చెరీ కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు. అంటే ఈ సినిమా కోసం అందరం కష్టపడ్డామని, కానీ ఆశించినంత స్థాయిగా కథని వెండితెర మీద తెరకెక్కించలేకపోయామని, మరో కథతో మరొక్కసారి మీ ముందుకు వస్తానని, ఆ సినిమా డెఫినెట్ గా హిట్ అయ్యేలాగా చూసుకుంటానని పూర్తి రెస్పాన్సిబిలిటీ తన మీద తీసుకున్నాడు చెర్రీ. ఇప్పుడు వినయ విధేయ రామ నిర్మాత డివి దానయ్యతో కలిసి ఈ సినిమాని కొనుక్కున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి 5 లక్షల చెప్పున పరిహారాన్ని ఇవ్వదలిచినట్టు నిర్ణయించారట చెర్రీ అండ్ దానయ్య గారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు కూడా. ఒక ఫెయిలియర్ ని యాక్సెప్ట్ చేయడం, ఆ ఫెయిలియర్ కు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, తమ సినిమా ద్వారా నష్టపోయిన వారికి నష్ట పరిహారాన్ని చెల్లించాలి అన్న ఆలోచనే ప్రతి మెగా ఫ్యాన్ గర్వించదగినది. చెరికి రాబోయే తర్వాతి సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలనే అందరి ఆకాంక్ష. Hi guys, నేను మీ నవీన్చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to, do subscribe, subscribe to, do subscribe to, please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.